మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం. ప్రధాన పార్టీల బలాబలాలు. టీడీపీ 44.96, వైసీపీ 39.19, జనసేన 6.35, కాంగ్రెస్ 0.8, బీజేపీ 0.45, ఇతరులు 1.5, న్యూట్రల్ 6.75. ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలు. టీడీపీ దేవినేని ఉమ 40.91, వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ 46.41, న్యూట్రల్ 3.58. అలయన్స్ అభ్యర్థుల బలాబలాలు. టీడీపీ ప్లస్ జనసేన దేవినేని ఉమ 43.31, వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ 49.82, న్యూట్రల్ 5.43. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కంచుకోటలో విజయం సాధించడం టీడీపీకి అత్యంత దుర్లభంగా మారింది. వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే మైలవరంలో విపక్షం మరోసారి పరాజయం బాట పట్టక తప్పదు. టీడీపీ కంచుకోటలో బరిలో దిగేందుకు వైసీపీలో పోటీ పెరిగిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైలవరం నుంచి గెలవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వైకాపా నేతలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న ధోరణిలోకి వచ్చారు. కంచుకోటలో ఇలాంటి దుస్థితి ఏర్పడడానికి గల కారణాలపై టీడీపీ ఆలోచన చేయాలి. జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ విజయానికి ఢోకా లేదు. అయితే సరైన అభ్యర్థిని బరిలో నిలిపితేనే విజయం సాధ్యమని విపక్షం గుర్తించాలి.